బాదం హల్వా తయారు చేశాను చెంచాతో కాస్త రుచి చూస్తే చెంచా కూడా తినేస్తా నీకి వంటలు వార్పులు ఎందుకమ్మా నేనున్నాగా అదేంటి బామ్మ ఆడపిల్లని నాకు వంట వార్పు తెలియకపోతే రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడి పరిస్థితి ఏమవుతుంది పెద్ద ఆరందాలా మాట్లాడకే అలా అయితే హోటల్లో పాటలు పాడడం మానేసి పెళ్లి చేసుకోరాదు పైగా రవిబ్బాయి కూడా నువ్వంటే ఇష్టమాయే ఆలస్యందేనికమ్మా అదే ప్రశ్న నేను అతను అడుగుతుంటాను దానికి అతను ఏమన్నాడో తెలుసా నువ్వెందుకు చెప్పడం నా నోరుతో నేనే చెప్తాను బామ్మ ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ మగవాడు ఆ పెళ్ళాన్ని పోషించదలా మల్లమ్మను అనుకుందాం పాయింటే కదా పెళ్ళమ్మ పోషించచ్చు కదా మగుణ్ణి ఇది పాయింటే కదా బామ్మ ఒక ఆడదాని సంపాదన మీద మగవాడు బతకడమా ఎంత నీచం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మగవాడి డబ్బు మీద ఆడది బ్రతికినప్పుడు ఆడదాని డబ్బు మీద మగవాడు ఎందుకు బ్రతకూడదు ఇది బ్రహ్మాండమైన పాయింట్ బామ్మ బామ్మ నీ సంపాదన మీద తాతే బతికాడా నా పాయింట్ విను బామ్మ నా పాయింట్ విను బామ్మ నా పాయింట్ విను బామ్మ నా పాయింట్ విను బామ్మ మీ పాయింట్లు కాదు కానీ గిల్లి కజ్జాలు ఏమంటారా శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయక నాకు తెలియక అడుగుతాను రవి నువ్వు లక్షణంగా చదువుకున్నావు కదా నీకెందుకు ఉద్యోగం రాదు నువ్వు చెప్పేది నిజమే బామ్మ కానీ లక్షణంగా చదివిన వాళ్ళకి ఈ రోజుల్లో ఎవరిస్తారు ఉద్యోగాలు ఏ కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళకో లంతాలు ఇచ్చి గట్టెక్కిన వాళ్ళకో ఉద్యోగాలు ఇస్తారు మళ్ళంటి రావాలంటే కొంచెం కష్టమే ఆ సెంతకి ఎందుకు వచ్చాను తెలుసా విజయవాడ ఒక పెద్ద కంపెనీ నుంచి మేనేజర్ పోస్ట్ కి మనకి ఇంటర్వ్యూ వచ్చింది ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందయ్యా నీకు ఇంత సుభాష్ చెప్పాను మరి తీతిగా ఏదైనా నేను అడిగేది ఈ స్వీటే ఆ స్వీట్ అడగాలట్టయ్యా తీసుకుతానక అలాగే బామ్మా అవునరా సింహం ఏమంటుంది నీ ఒకటో తారీఖు సుభద్ర ఏమంటుంది విల్లంబులు లేని అర్జున్ని చూసి చేకాకు పడుతూ ఉండి ఉంటుంది ఏమై కరెక్ట్ మిస్టర్ సింహం నోర్మై చేకాకే పడుతుందో మనస్సే పడుతుందో నీకేం తెలుసురా నాలుగు ఇంగ్లీష్ మొక్కలు రావడమే అన్ని విషయాలు మాట్లాడడానికి అర్హత అనుకోకు సరే గాని మీ లైల ఏమంటుంది ఈ ముసలి మజ్ను చూసి మజ్ను గాని ముసలి అని మాత్రం అనకు నా మనసు చాలా ఏంది బెదర్ షా ఏమన్నాడంటే నీతో స్వయంగా ఏమన్నా అంటే చెప్పు లేకపోతే అనవసరంగా ఇంగ్లీష్ తో తినేస్తా అబ్బా అస్తమాన మనలో మన ఇలా చిచ్చినట్టుకోవటమేనా థ్రిల్ గురించి ఆలోచించండి చెప్పు థ్రిల్ 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 లెక్క చెప్పకుండా ముక్కలు కలిపేయడం లెక్కలేదు తొక్కలేదు నోర్మే చెప్పరా ఏం లేదు రేపు మా ఆవిడ ఊరెళ్ళిపోతుంది ఓ పది రోజుల దాకా తిరిగి రాదు నాకు ఎలా ఇంట్లో ఆడుకోవడం లేనే లేదా ఇదిగా ఇంగ్లీష్ దొరగా నాకు కర్మకాండ వదిలేసి మన ఇద్దరం చెక్కేద్దాం థ్రిల్ 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 ఏమిటో చెప్పు ఏం లేదు రేపు సాయంకాలం మన ముగ్గురు మా ఇంట్లో చూస్తాం వెళ్ళాంలే నీ పది రోజులు చాలా హ్యాపీగా జాలీగా ఎలా గడపాలో ఈ రాత్రికి నేను ఆలోచించి ఒక ప్లాన్ చెప్తా తిండి 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 డే అండ్ నైట్స్ తిండి అవ తప్ప పిల్లలు కనాలనే కోరిక ఏమైనా ఉందా నీకు ఏమిటండి మీ గోళ కనాల్సిన వయసులో వదిలేసి ఈ వయసులో పిల్లలు పిల్లలు అంటున్నారేమిటి పిల్లలు కనడానికి వయసు నిమిత్తం లేదు గాడ్ తలుసుకుంటే గంపుడు పిల్లల్ని కడుపులో పడేస్తాడు అని ఇందులో రాసి ఉంది అంచేత నువ్వు చౌదరి గారి వైపుతో రేపు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లి నాలుగు చోట్ల నాలుగు గుళ్ళు దర్శించి రావాలి సఖీ ఒకసారి చెంతకొచ్చి నన్ను ఆపండి ఆపండి అవును ఎప్పుడూ ఆ వరండా పట్టుకుని వేలాడుతుంటారు ఏం చూస్తారండి అక్కడ రోడ్డు మీద కోతలు ఏవైనా కుప్పగా తెలుస్తున్నాయా అబ్బాయి అదేం లేదే ప్రపంచం ఎలా సాగిపోతుందా అని చూస్తున్నాం ఒరే రాజా ఒరే ఆ గోళ ఆఫ్ చేసి ఒక్కసారి ఎలా రారా అవును తీర్థయాత్రలు అంటున్నావు ఎవరు వెళ్తున్నావు ఏ ఊరేమిటండి కాశీకి అట్నుంచి అట్టే రామేశ్వరం కూడా వెళదామంటే ఎవరు ఒప్పుకోవడం లేదు కాశీ చాలేదు పద్మా ఏమిటో పిలిచావట ఏమిట్రా అస్తమానం ఆ గోళ గోళ కదా మమ్మీ డిస్కో ఇట్స్ డిస్కో బజాజ్ యా ఉస్కో ఉస్కో అంటే కుక్క పిల్లలు గెంతినట్టు డిస్కో అంటే అందరికి గెంతడం అలవాటు అయిపోయింది మీరు ఆపండి మీరెంత గెంతుతారు రాజా నేను కాశీకి వెళ్తున్నాను మళ్ళీ 10-15 రోజులు వస్తాను ఇదిగో నువ్వు అల్లరి చిల్లరగా తిరక్క ఇంట్లో కుదురుగా ఉండాలి ఏరా ఓకే మామీ మీ నాన్నగారు ఆరోగ్యం బాగా చూసుకో అర్థమైందా ఒరే ఒరే నా మాట పూర్తిగా వినకుండా పారిపోతావేమిరా బాస్ మామీ బాస్ నీకు డబ్బులు ఏమైనా కావాలా కావాలి మీకు కావాలి ఇదిగో మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ సిగరెట్లు అవి మొదలు పెట్టారు అబ్బా పవిత్రంగా తీర్థయాత్రకి బయలుదేరుతున్నావు
ఆ భగవంతుని గురించి ధ్యానించుకోక పెసర సిగరెట్లు మందులు గురించి ఆలోచించడం. అమ్మగారు కార్ లో పెట్టలన్నీ పెట్టేశానండి, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇదిగో అయ్య గారిని అబ్బాయి గారిని జాగ్రత్తగా చూసుకో, వచ్చి పరోలు చేసి వెళ్తూ ఉండు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. తీర్థయాత్రకు వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి. నీ తోటి వాడని కూడా జాగ్రత్తగా చూసుకో, తప్పిపోతారు. అసలే రోజులు బాగుండే. సర్లేండి, మేమేమన్నా పసిపిల్లలమా? నేను ఎక్కడున్నా నా ధ్యాస అంతా మీ మీదే. అది తెలుసులేవే, మళ్ళీ వడ్డీ వచ్చేస్తాను, త్వరగా వెళ్ళు. అయ్యగారు మీ టిఫిన్ రెడీగా ఉంది, టేబుల్ మీద తింటారా ఇక్కడ తెమ్మంటారా? టేబుల్ మీద పెట్టావా? అక్కడికి వచ్చి తింటాను, వెళ్ళు. ఐదుగో చూడు. ఏంటి అయ్య గారు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. గల్ గల్ గల గలలు గాజుల చేతుల కవ్వడులు, ఘుమ్ ఘుమ్ ఘుమ ఘుమలు గాజులు రేపిన వాసనలు, రంభౌర్వశి పిలుపంట రాత్రి పగలు గొడవంటా.